ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ గా మారుతుందా? బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలన్న కడియం వ్యాఖ్యలపై పార్టీలో కీలక చర్చ జరుగుతోంది. వరంగల్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో కడియం శ్రీహరి ఈ అంశాన్ని లేవనెత్తారు. కడియం ప్రతిపాదనకు చప్పట్లతో ఆమోదం తెలిపారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ పేరుతో ఏమాత్రం ఉపయోగం లేదని చెప్పారు. పార్టీ నుంచి తెలంగాణ అన్న పదం తీసేయడంతో భారీ నష్టం జరిగిందన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమైంది. పార్టీ పేరు మార్పు కార్యకర్తల అభిప్రాయంగా చెబుతున్నారు నేతలు. బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ గా మారుతుందా? బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాలన్న కడియం వ్యాఖ్యలపై పార్టీలో కీలక చర్చ జరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ మరింత సమాచారం అందిస్తారు. రమేష్, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి విస్తరించాలి, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ భావించారు. ఆ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్ గానే ఈ అసెంబ్లీ ఎన్నికలను కూడా ఫేస్ చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం తర్వాత పార్టీలో అంతర్గత చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ అనే టీఆర్ఎస్ ని తెలంగాణ పదాన్ని తొలగించి బీఆర్ఎస్ గా పెట్టడం మూలంగా పూర్తిగా నష్టం జరిగింది. కార్యకర్తల్లో అయోమానికి గురయ్యారు. అదేవిధంగా తెలంగాణ సాధించిన పార్టీగా తెలంగాణ అనే పదం లేకుండా ఎన్నికలకు పాల్గొనడం మూలంగా నష్టం జరిగిందని కార్యకర్తల నుంచి నేతల నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమక్ష సమావేశాల సందర్భంగా చాలా మంది నేతలు కూడా ఇదే విషయాన్ని దృష్టికి తీసుకొచ్చారు. నిన్న వరంగల్కు సంబంధించిన వరంగల్ లోక్సభకు సంబంధించిన సమీక్ష నేపథ్యంలో కడియం సిఆర్ ప్రధానంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ గా మారితే తప్ప పార్టీకి భవిష్యత్తు ఉండదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి మార్చాల్సిందే. ఇది కార్యకర్తల మనోగతం. చాలా మంది కార్యకర్తలతో నేతలతో మాట్లాడిన తర్వాత అందరూ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. బీఆర్ఎస్ ను పూర్తిగా టీఆర్ఎస్ గా మార్చాల్సిందే, మార్చిన తర్వాతనే మళ్ళీ ఎన్నికలను ఫేస్ చేయాలనే ప్రతిపాదన అయితే కడియం సిఆర్ ముందుంచారు. దానికి కార్యకర్తలు కూడా పెద్ద పెట్టిన చెప్పకూడదు, బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా మార్చాలని చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంది, జాతీయ రాజకీయాలకు సంబంధించి ఏ రాష్ట్రంలో కూడా పూర్తి చేయకూడదు, కేవలం తెలంగాణలో జరిగే లోక్సభ ఎన్నికల్లోనే పూర్తి చేయాలని ఇప్పటికే అంతర్గతంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కడియం సిఆర్ చేసిన ప్రతిపాదన కూడా బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా మార్చాలని ఆయన ప్రతిపాదన కూడా పార్టీ అధినేత కేసీఆర్ కూడా సానుకూలంగా ఉన్నట్లు, ఆయన సానుకూలంగా స్పందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మళ్ళీ ప్రక్రియ ప్రారంభించాలి, బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా మార్చాలని చాలా ప్రక్రియ ప్రారంభించాలి. అందరూ నేతలతో కూడా మాట్లాడి జాతీయ రాజకీయాల్లోకి వస్తామని చెప్పిన నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో పోటీ చేస్తామని, ఇప్పుడు ఆ ఎన్నికల్లో పోటీ చేయమని భావించిన నేపథ్యంలో అంతర్గతంగా మళ్ళీ పార్టీ సీనియర్లతో చర్చించిన తర్వాత తెలంగాణ పదం మళ్ళీ చొప్పించి టీఆర్ఎస్ గా మార్చాలంటే సాంకేతికంగా ఎటువంటి పని చేయాలి, ఎలక్షన్ కమిషన్ కి ఎటువంటి నివేదికలు పంపించాలనే అంశానికి సంబంధించి పార్టీలో ఒక చర్చ అయితే దారితీసే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడైతే మారదు, ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనే పోటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక భవిష్యత్తులో మారుతారా లేదా, పార్టీ హైకమాండ్ సానుకూలంగా ఉన్న నేపథ్యంలో కడియం సిఆర్ ప్రతిపాదన ఏ విధంగా తీసుకుంటారు అనేది చూడాలి. థ్యాంక్ యూ రమేష్.